హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు అనదాత సుఖిబాబు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ వచ్చి ఇంప్రూవ్డ్ 1262. ఈ క్రాప్ని కల్టివేట్ చేసి కరెక్ట్గా 22 ఏస్ అయింది. మేము 13/18 అనేది ట్రాక్టర్తో ఎదవేసిన తర్వాత కొంచెం ఇంజిన్తో తడపడం జరిగింది. దానివల్ల జర్మినేషన్ బాగా వచ్చి అవి బాగా ఒత్తుగా వచ్చింది. ఇది అనేది దానికన్నా ఒక 2 డేస్ బ్యాక్ మందలు వేయడం జరిగింది. దానివల్ల ఇది జర్మినేషన్ అనేది 13/18 పోలిస్తే తక్కువగా వచ్చింది, కానీ సరిపోద్ది. ఎందుకంటే దుబ్బు అనేది పలసగా ఉండే చోట ఫ్రీగా వచ్చి ఇంకా క్రాప్ అనేది నిలబడడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూసే 1262 ఇంప్రూవ్డ్ వెరైటీకి 2 డేస్ బ్యాక్ యూరియాలో 240 ప్యాకెట్లు ఒక ప్యాకెట్ కాడ కలిపి జిమ్మడం జరిగింది. ఎందుకంటే మా చేలో స్టాంప్ కొట్టడం వలన ఎక్కువ కలుపు అనేది రాలేదు. అక్కడక్కడ ఆమలకాడ ఉంది, దానికోసమనే 240 కలిపి జిమ్మడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ జస్ట్ అంటే 22 డేస్, అంటే జర్మినేషన్ మేము కాలువల ద్వారా ఎట్లా తడపండి, వాన కొద్దిటి మూలం లేటుగా వచ్చింది, అందుకని ఇది ఇలా ఉంది. ఇప్పుడు పాయింట్కి వస్తే ఇంప్రూవ్డ్ 1262 ఇతని గురించి చెప్పాలంటే 1262 అనే క్రాప్ 170 డేస్ ఉండి దుబ్బు అనేది చాలా ఈ సైజు పెద్దగా ఇంత సైజులో ఉండి ఒక్కొక్క కర్ర అనేది ఈ బోట నేల అంతలా ఉండేపాటికి మనకి అక్కడ మినిమిత్తనం దాని వేర్లు అనేవి లోన అట్లాగే 1262 ఉండటం వలన మినుము మొక్క మాకు వేరు అనేది ఎక్కువ వ్యాపించుకొని ఉండి మినుము ఈల్డింగ్ అని తగ్గింది 1262. దానికోసమని ఈల్డింగ్ లాస్ట్ ఇయర్ 10 ఎకరాల్లో 1262 పెడితే వడ్డీ అయితే లాస్ట్ ఇయర్ ఉన్న వాతావరణం కూడా 35 బస్తాలు అనేది పండింది, కానీ మినుము అనేది 3 బస్తాలు 4 బస్తాలు కడిగింది. మెయిన్ అది ప్రాబ్లం వచ్చింది. ఈ 1262 క్రాప్ డ్యూరేషన్ తగ్గుతుంది. దుబ్బు దానిలాగా మరీ హెవీస్గా ఉండి ఎట్లా ఉంటుందో చూడాలి. ఎందుకంటే దుబ్బు అంత హెవీగా ఉంటే తర్వాత చేసే క్రాప్ యొక్క వేర్లు అనేది ఎక్కువ విస్తరించుకోవడానికి ఇబ్బందిగా ఉండి మనకి నెక్స్ట్ క్రాప్లో కొంచెం ఈల్డింగ్ తగ్గేదానికి అవకాశం ఉంది. మనం వేసింది వెద పద్ధతిలో ఎప్పుడు కూడా మినుము అనేది మాకు ఈల్డింగ్ అనేది 2 బస్తాలు ఎక్కువ వస్తుంది మామూలుగా ఊడిపుడిచిన దానికన్నా. అందుకని ఎక్కువగా రైతులం కూడా వెద పద్ధతిగా రావడానికి సెకండ్ క్రాప్ అనేది ఈల్డింగ్ చాలా బాగుంటుంది వెద వేసిన చేయాలలో. అందుకని సమయం వస్తున్నాము. అందుట్లో 1262 మంచి హై ఈల్డింగ్ వెరైటీ గాయస్, ఎందుకంటే ఇచ్చిన వెరైటీలో 1262 కూడా ఈల్డింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రాప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది, ఆ దుబ్బు అనేది ఇంత లావుండి మనకి ఇబ్బందిగా ఉందనే కానీ 1262 మంచి వెరైటీ ఈల్డింగ్ పరంగా. మంచి వెరైటీ అంటే వడ్డు కూడా చూడడానికి బీపీటీలో ఉంటాయి, కానీ మిల్లులకు వస్తే మనకి చుక్కలు చూపిస్తున్నారు. ఈ వడ్డీ అయితే చాలామంది రైతులు లాస్ట్ ఇయర్ పండించిన వాళ్ళు మనకు చాలా బాగుంది ఇవి నీరు కట్టు అవి అని చెప్తున్నారు కదా, అందుకనే ఇయర్ కూడా కల్టివేట్ చేసాము 1262. కానీ 13/18 అనేది ఎక్కువగా విస్తరించాము. 13/18, 11/40 అనేది ఎక్కువ పొలంలో కల్టివేట్ చేయడం జరిగింది. ఈ వెరైటీ జస్ట్ 2.5 ఎకర్స్ మాత్రమే కల్టివేట్ చేసాము. కంకు కూడా చాలా బాగుంటుంది, 1262 లాగానే ఉంటుంది అంట. సేమ్ యాజ్ మొత్తం అట్లాగే ఉంటుంది అంట, కానీ క్రాప్ డ్యూరేషన్ తగ్గింది అంటున్నారు. పండించిన వాళ్ళని అడిగితే క్రాప్ డ్యూరేషన్ ఇత్తనాలు కూడా మిల్లర్స్ 1262 లాస్ట్ ఇయర్ కల్టివేట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడైనా సరే గాయస్ మీకు ఒకటి చెప్తాను, వడ్డీ అనేవి ముందు నూర్చుకొని వెళ్ళిపోతే మనకనేది ప్రాబ్లం లేకుండా మిల్లలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకు పండించిన వాడికి అంతా దరిద్రం అన్నదట్టు ఆ మిల్లులో వాళ్ళు వీళ్ళు మనం చంపుది అంటున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. 1262 అనేది మంచి ఇత్తనం. నా ఫీడ్బ్యాక్, నా రివ్యూ ఏంటంటే 1262 అనేది మంచి ఇత్తనమే, పండించుకోవచ్చు. కానీ ఏంటంటే ఇంకా ఈరు కూడా పండిస్తే దీని సత్తువేంటో మనకి తెలిసిద్ది. ఎందుకంటే నెక్స్ట్ క్రాప్కి ఎట్లా ఉంటుంది అనుకూలంగా ఉండేది అది ఒకటి తెలిసి మిల్లర్లు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి తెలిస్తే మనకు 1262 కూడా ఫ్యూచర్లో ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెండ్ చేసుకుంటాం చాలా అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.